नमस्कार सिल्पा टीवी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशाल तोलिदश पंचायती पोरुलो वाईएसआरसीपी हवा प्रजल नम्मकानी वम्मु चेयमन्ना एमएलए सिल्पा रविचंद्र किशोर रेड्डी श्रीशैल नियोजकवर्गंलो सत्ता चाटिन वाईएसआरसीपी अभ्यर्थुलु संक्षेम पदकाले अभ्यर्थुलनु गेलिपिंचायन्ना एमएलए सिल्पा चक्रपाणि रेड्डी తొలిదశ పంచాయతీ పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. నియోజకవర్గంలోని 32 పంచాయతీల్లో 9 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 23 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గంలోని నంద్యాల గోస్పాడు మండలాల్లో మొత్తం మీద 30 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు జెండా ఎగరవేశారు. ग्राम पंचायती एन्निकल्लो एकग्रीवंगा एन्निकैन अभ्यर्थुलतो पाटु एन्निकल्लो विजयं साधिंचिन नूतन सर्पंचुलु बुधवारं एम्मेल्ये शिल्पा रविचंद्र किशोर रेड्डीनी कलिसि शुभाकांक्षलु तेलियजेशारु. स्थानिक पार्टी कार्यालयंलो नूतनंगा एन्निकैन सर्पंचुलु ओक्कोक्करुगा कलिसि विजयानिकि कृषि चेयडान्नि कोनियाडुतू एम्मेल्येनु कोनियाडारु. पार्टी नेतलु अभिमानुलु शुभाकांक्षलु तेलियजेस्तू आनंदान्नि पंचुकुन्नारु. ई संदर्भंगा एम्मेल्ये मीडियातो मात्लाडुतू राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पै प्रजलकु उन्न नम्मकं एमिटो ई एन्निकले स्पष्टं चेस्तुन्नायन्नारु. तोलि दशलो भारी मेजारिटीतो तामु बलपरिचिन अभ्यर्थुलु गेलुपोंदारनि इदे हवानु रानुन्न एन्निकल्लो चूपिस्तामन्नारु. प्रजलु तमपै एंतो नम्मकंतो पट्टा कट्टारनि वारि नम्मकान्नि एमात्रं वम्मु चेयमनि चेप्पारु. सर्पंचलु वार्डु सभ्युलनु कलुपुकोनि ग्रामाल अभिवृद्धिकि अहर्निशलु श्रमिस्तामनि तेलिपारु. ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా నిమ్మగడ్డ లాంటి వారు అడ్డొచ్చినా ఆంధ్రగడ్డ సీఎం జగన్ మోహన్ రెడ్డి అడ్డగా మారిందని తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శిల్పా కుటుంబం అడుగుజాడల్లో నడుస్తూ వారి సూచనల మేరకు అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఇంతటి భారీ విజయానికి కృషి చేసి ప్రోత్సహించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయా గ్రామ నేతలు సర్పంచ్లు ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల్లో 32 గాను ఈ రోజు 30 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థుల్ని ఎన్నుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ముందుగా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పుడు తెలుగుదేశం నాయకులందరూ గగ్గోలు పెట్టారు, బలవంతంగా ఏకగ్రీవాలు చేయించుకున్నామని చెప్పారు, ఎలక్షన్లు వస్తే మా సత్తా చూపిస్తామని చెప్పినారు. ఈరోజు చాలా స్పష్టంగా ఎవరి సత్తా ఎంత అనేది తెలిసిపోయింది. ఈరోజు 23 గాను పోటీ జరిగితే 21 సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రెండు మాత్రమే తెలుగుదేశం మద్దతుదారులు వచ్చినారంటే దాని అర్థం ఏందో వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుండని చెప్పి నేను కోరుకుంటున్నా. అందులో ఇంకొక దాంట్లో కూడా వార్డులన్నీ మాకు వచ్చినాయి, కేవలం సర్పంచ్ మాత్రమే వాళ్ళకి రావడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలలో 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన మంచి అభిప్రాయం ఉంది, సదాభిప్రాయం ఉంది, అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరుతున్నాయా అని చెప్పేసరికి నిదర్శనం ఇదే అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా మా బాధ్యత ఇంకా పెంచారు, ఇన్ని పంచాయతీలు మాకు అందించడం అంటే వేరే రుణం ఎప్పటికీ తీర్చుకోలేం, ఖచ్చితంగా ఈ ఊర్ల బాగు కోసం ప్రయత్నం మేము సఫలీకృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు సర్పంచ్గా ఎన్నికైన అభ్యర్థులందరికీ, ఉప సర్పంచ్గా ఎన్నికైన అభ్యర్థులకి, అలాగే వార్డ్ మెంబర్గా గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి ఇదొక కానుకగా మేము నంద్యాల నియోజకవర్గం తరఫున అందరం కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త మేమందరం కూడా కష్టపడి పనిచేసి ఈరోజు ఈ తీర్పుని ఇచ్చారు. కాబట్టి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ఇంకా 10 కాలాల పాటు ఇలాంటి పరిపాలన అందించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా కానాల గ్రామ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని ప్రభుత్వం తరఫున పొందిన సేవలను, మా ఎమ్మెల్యే గారు చేసిన సేవలను, వారి తండ్రి గారు చేసిన సేవలను గుర్తించుకొని ప్రభుత్వ పథకాన్ని గుర్తించుకొని మా అన్నదమ్ములను జయశ్రీ రెడ్డి నేను మా కుటుంబం చేసిన సేవను గుర్తించుకొని
इन चेदाप्रा भेदाप्रा तोगनी मनसो ना कोसम ऊरी कोसम मन अंदर कोसम एमएलए गारोम जगनमोहन रेडी गारोम वैएससी पार्टी कोसम समिष्टि कृषि अंदर कल पदना बंपर मेजार गेलो अम्माई चरत्र दुदेक पाण्य बावम गार प्रसिडेंट गेलो वाली कुट तरफ एमएलए गार तरफ पार्टी तरफ जगनमोहन रेडी तरफ धन्यवाद जल्दान मुख्य वाल श्रम कृषि पटल निद्रोक कष्ट वाली मैं धन्यवाद चलू विधा इनको भविष्य कलक्रम में चाहिए कार्यक्रम कार्यक्रम भविष्य अंदर की प्रति कुटा मर्चीपोक कार्यकर्ता का प्रजल का ऊरी का अन्नी कार्यक्रम संपूर्ण नैन चस्तानी सदर्भ में चुप्त मम्मा ने गेलो मरुकसारी धन्यवाद बीसी अगर ऊर्जा अंदर व्यतिरेक कुटमच कार्यकर्ता प्रजले एसी एस बीसी मैनारटी कार्यकर्ता कृषि सेव वाल पटल तो मैं गेलचा अंके विजय मानन ग्राम प्रजा को जगनमोहन रेडी गारी एमएलए गारी युव नायक एमएलए गारी अंकितम एक्स प्रेसिडेंट प्रेजेंट बीएससी चेयरमैन उन्नानु मेमु गत प्रभुत्वंलो नुंचि गानी गत नुंचि गानी प्रभुत्व ग्राम प्रजलकु चेसिनटुवंटि अभिवृद्धि कार्यक्रमालु अयितेनेमि एमएलए गारु मोहन रेड्डी गारु सहायतमुलु अयितेनेमि जगचंद्रेड्डी गारु टाइम अयितेनेमि मेमु मा ग्रामं कोसमु मा ग्राम अभिवृद्धि कोसम चेसिनटुवंटि कार्यक्रमालनु जगनमोहन रेड्डी गारु चेसिन संक्षेम कार्यक्रमाल फलितमैतेनेमि कानाल ग्रामंलो बीसी तरपुन वैएसआर पार्टी तरपुन बीसी अभ्यर्थि दुदेक पाण्य भाव निलपड़ जरूरी प्रजु कार्यकर्ता एंत कृषि पटल तो एंत कष्ट कानाल ग्राम चरत्र लेने विधा अत्यधिक मेजारटी तो वे मूड मेजारट तो सर्पंच गेलू अलागे पदना वार्ड गेल चरत्र सृष्टि जरिए दी ग्राम प्रजल कार्यकर्ता अंदर अभिमाल अंदर हृदयपूर्वक नमस्कार ग्राम प्रजी विजय शेखर रेड्डी गारु जगदीश रेड्डी गारु आशीस्सुल तो वैस प्रेसिडेंट ग्राम प्रजी मंचिगा गोस्पड मंडलम एम कृष्णापुर ग्राम पंचायती ఏకగ్రీవ సర్పంచిని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నుకోవడం జరిగింది ఇందుకు మొదటగా మా గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విషయంలో భాగమై మా ఎమ్మెల్యే గారు కానీ పీపీ నాయరెడ్డి గారు కానీ వాళ్ళ కృషి వల్ల మా గ్రామ అభివృద్ధి ఎంతో జరిగింది గత రెండు సంవత్సరాలు జగన్ పరిపాలనలో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలు లబ్ధి పొందడం ఎక్కడే కాని పార్టీలకు అతీతంగా మేము ప్రజలకు సేవ చేసినాము ఆ సేవను గుర్తించి వాళ్ళు మాకు ఈ రోజు ఏకగ్రీవంగా గ్రామం మొత్తం ఏకస్థులై మాకు ఏకగ్రీవం ఇవ్వడం జరిగింది పూలూరు గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలకు నా యొక్క కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను నన్ను పూలూరు గ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతలు వైఎస్ఆర్ రెడ్డి గారి కృషి కూడా చాలా ఎంతో ఉంది దానివల్లనే నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది జరిగినది అలాగే ఎమ్మెల్యే గారు మా ఊరి పట్ల చూపినటువంటి శ్రద్ధ ఆయన చేసినటువంటి పనులు కూడా మాకు ఉపయోగపడ్డాయి వాటి వల్లనే మేము ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికవడం అనేది జరిగింది అందువల్ల గ్రామాభివృద్ధి కోసము మేము ఎమ్మెల్యే గారితో సహకరించుకుంటూ మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తానని ఆశిస్తూ సెలవిస్తున్నాను రాయమార్పుర గ్రామము ఈ ప్రజలు గెలిపించినందుకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు శిల్పమ్మ రెడ్డి గారికి ధన్యవాదాలు మా కుటుంబానికి వాళ్ళు సహాయం చేసినందుకు ధన్యవాదాలు వాళ్ళకు ఎమ్మెల్యే గారికి కిషోర్ రెడ్డి గారికి నమస్కారాలు మన రాయమాల్పూర్ గ్రామము తరపున మా అమ్మగారిని పసుపులేటి పర్వతమ్మను సర్పంచ్గా నిలవడం జరిగింది సర్పంచ్గా నిలబెట్టినాము ఈ సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ అఖండ మెజార్టీతో నిర్మాణం గెలిపించినారు ఈ సహకారానికి కృషి ఎక్కువ మా వైఎస్ఆర్ కార్యకర్తలు లీడర్లది చాలా ఎక్కువ ఉంది మాకంటే ఎక్కువ మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాకు మాలో ఒక భాగంగా ఆయన కూడా ఎంతో కష్టపడి మమ్మల్ని సర్పంచ్ చేసేదానికి సర్పంచ్ జనగా ఎంతో కృషి చేసినారు
వారికి వారి కుటుంబానికి ఎప్పుడు ఎలవేళలా మేము రుణపడి ఉంటామో. రాయమల్పురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పసుపులేటి పార్వతమ్మ గారికి శిల్పా మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ అవకాశం ఇచ్చారు. శిల్పా మోహన్ రెడ్డి సార్ కుటుంబానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని మేము చెప్తున్నాము. ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ నాకు తెలిసి దగ్గర దగ్గర మండలంలోనే మా గ్రామం ఫస్ట్ అనుకుంటాడా. పోలింగ్ 55 పోలింగ్ జరిగినాయి, 704 ఓట్ల మెజార్టీతో 704 మాకు వచ్చినాయి. మొత్తం 360 ఓట్ల మెజార్టీతో అత్యంత మెజార్టీతో ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ చేసి మెజార్టీతో గెలిపించినందుకు పేరు పేరున మనకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మా శిల్పా మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి గారికి మా మీద ఎంతో వాళ్లకు ప్రేమాభిమానం ఉంది కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి మాకు సర్పంచ్ సీట్ ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా ప్రజలలో ఎంతో పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే అభిప్రాయంతోనే రాయమాల్పూర్ ప్రజలు ఇంత మెజార్టీతో గెలిపించారని మేము ఏ విధంగా అనుకోలేదు. అయినా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో బలపరిచిన వ్యక్తి నేను. తిరుమతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వ్యక్తిని. ప్రజల సహకారంతో కృష్ణారెడ్డి లీడరు, సర్పంచులు, ఎంపీటీసులు అందరి సహకారంతో గ్రామాభివృద్ధి కొరకు పాటుపడతామని కోరుకుంటున్నాను. తీవూరు శివరామరెడ్డి, నేను మెహబూబ్నగర్ గ్రామ పంచాయతీకి వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుదారుని. నాకు 550 ఓట్ల ఆధిక్యత గెలుపొందాను. ఈ గెలుపు మా గ్రామ ప్రజల సహకారంతో ఎమ్మెల్యే రవి గారు మరియు మధుసూదారి సహాయ సంఘాల వల్ల నేను పార్టీ మెజార్టీ గెలుపొంది ఎల్లవేళ ప్రజలకు సేవలు అందులో అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు కడియా మౌనిక. నేను గ్రామ చాబోల్ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. నన్ను ఎన్నిక చేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. మీ అమూల్యమైన ఓటును నాకు వేసి నన్ను 365 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు మీకు ఎంతగానో హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సమస్యల కోసమే మా గ్రామ పెద్దలందరితో కలిసి వాళ్ళ సలహా మేరకు గ్రామ అభివృద్ధి కొరకే నేను ప్రతి ఒక్క సమస్యను ఒక్కొక్కటిగా పెద్దల సలహాతో వాటన్నిటినీ తీరుస్తానని మీ అందరి సమక్షంలో నేను చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు మరియు కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. నంద్యాల మండలంలో దాదాపు అన్ని గ్రామాలు కూడా వైసీపీ మద్దతుదారులే కైవసం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామం, అలాగే చాబోలు గ్రామం, పెద్ద కొట్టాల గ్రామము, ఇతర గ్రామాలన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకున్నది. దీనికి అంతటి కారణము గతంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా గ్రామ అభివృద్ధికి తోడ్పడి అన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసి పెట్టారు. అలాగే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవి ఆయన ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మేమందరం వైసీపీ అభ్యర్థులను నిలబెట్టినా కూడా భారీ మెజార్టీలో ప్రజలు గెలిపించడం జరిగింది. వాటి వారి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నా పేరు రాజగోపాల్ రెడ్డి, చాగోలు సర్పంచ్. మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ మద్దతు కూతురు మౌనిక భారీ మెజార్టీలో మా గ్రామ ప్రజలందరూ కలిసి, గ్రామ నాయకులందరూ కలిసి గెలిపించేందుకు పేరు పేరున జరిగించుకుంటున్నాము. గత 15 ఏళ్ళ నుంచి పార్టీలో కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. అందును బట్టి అవకాశం వచ్చినది అని నా కూతురును ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందుకు నేను తిన్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. కాబోలు గ్రామంలో మాకు మంచి సహకారం ఇచ్చారు. ఎదుటి వాళ్ళు ఎంత చేసినా మాకు సాయం చేశారు. ఓటర్స్ బాగా ఓటేశారు. జనం కోసం పనిచేస్తాం. చాబోలి ప్రజలందరికీ నమస్కారము. చాబోలో ప్రజలందరూ మాకు బాగా సహకరించారు. చాబోల్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని మేము మా అంత కృషి చేసి ఒక అవసరంగా ఎన్నుకోవడం జరిగింది. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నంద్యాల మండలం అయ్యూ గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి బాలగోపేశ్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. మా అయ్యూ గ్రామ చరిత్రలోనే 555 ఓట్లతో, అదేవిధంగా 12 వార్డులకు ఘన విజయం సాధించడం జరిగింది. దీనికి సహకరించిన మా గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో, మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఆశీస్సులతో మా గ్రామంలో అన్ని పనులు చేసుకుంటూ మా ఇల్లు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని తెలియజేసుకుంటూ గ్రామంలో
నన్ను అత్యధికంగా బలపరిచిన గెలిపించిన నా గ్రామ ప్రజలకు ధన్యవాదములు. ఇంతటి ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ధన్యవాదములు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తాము బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాయని శ్రీశైలం ఎమ్మెల్యే సిబ్బా చక్రపాణి రెడ్డి తెలిపారు. ఒక్క నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జోరు కొనసాగిందని, రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేస్తామని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలోని శ్రీశైలం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ విజయానికి కృషి చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ప్రోత్సహించి గెలుపునకు కృషి చేసిన స్థానిక నేతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిన్న మొన్నటి వరకు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామంటూ సంకలు గుద్దుకున్నారని, ఎక్కడ అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామంలో వైసీపీ జెండా ఎగురవేశామని, కనీసం వార్డు సభ్యుడి స్థానం కూడా కోల్పోయారని విమర్శించారు. రెండు పంచాయతీల్లో తాము బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో విజయం సాధిస్తే టీడీపీ నేతలు రీకౌంటింగ్ కు వెళ్లడం సిగ్గుచేటని ఆరోపించారు. రెండు మూడు నాలుగు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించి జెండా ఎగురవేస్తామని చెప్పారు. బిల్లలాపురం గ్రామంలో అక్కడ కూడా ఒక ఓటు రెండు ఓట్లతో గెలిస్తే ఈరోజు సిగ్గు లేకుండా ఏమాత్రం నిస్సిగ్గుగా ఆయన ఎన్నికల కమిషన్కు ఈ యొక్క రీకౌంటింగ్ పెట్టాలని కోరుతూ ఉన్నాడంటే, మొత్తం కొట్టుకుపోతా ఉంటే గడార్లే కాలిపోతుంటే ఏకులు నాకైతే ఉన్నాయి. మొత్తం రాష్ట్రం వల్ల ఒక సైడు అవుతా ఉంటే వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంటే రెండు వర్గాలు ఊగులాడుతూ ఉన్నాడు. నియోజకవర్గానికి ఒకటి దానికి ఒకటి ఏమన్నా దానివల్ల ఒరిగేదేమైనందా? మేము అందుకే ఆయన విజ్ఞేతకే వదిలేస్తూ ఉన్నాం. ఆయనకు మతి భ్రమించింది బాగా అర్థమవుతూ ఉంది. నిన్నటిదాకేమో సంకలు గుద్దుకున్నారు, ఎక్కడ చూసినా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం ఇస్తూ ఉంది. ప్రభంజనం కాదు కదా, ఈదురుగాలకు లోడు పెంచాలన్నది. ఆఖరుకు పలకరించే నాదుడే లేడు. గ్రామాలలో పట్టుకొని అందరినీ బలవంతాన మొన్న నామినేషన్ లేపించాడు. ఏదైనా మర్యాద పోతుంది. ఇప్పుడే గ్రామాలలో నామినేషన్ లేయలేని పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తుందని బతిమాలి మంగపోయి డబ్బులు ఇచ్చి ఈరోజు ఆ విధంగా వార్డు మెంబర్లను కానీ కొన్ని చోట్ల వార్డు మెంబర్లే దిక్కులేరు వాళ్ళకు. సర్పంచులు కానీ నామినేషన్ లేయడం జరిగింది. మేము ఓడిపోయినటువంటి ఏడు పంచాయతీలు కూడా ఏ విధంగా ఓడిపోయాం? మా వాళ్ళే వెన్నుపోటు పరుచుకొని
దాదాపు 5 ఆన్లలో మావాలు పొడుచుకోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. నిజంగా వాళ్ళ గెలుపు ఉంటే కాబట్టి ఇదే కాదు రాష్ట్రంలో కూడా 2వ విడత 3వ విడత 4వ విడతలో కూడా రేపు పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకరు. రేపు ఎంపీటీసీలు మళ్ళీ పూర్తి స్థాయిలో కొత్తగా ఎలక్షన్లు చేస్తే వాళ్ళకు నామరూపాలు ఉండవు, క్యాండిడేట్లు దొరికే పరిస్థితి లేదు. రేపు ఏదైనా సరే రేపు మున్సిపాలిటీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలకు కానీ మళ్ళీ పాత ఎలక్షన్లు కొనసాగిస్తే అంత ఇంత పరువు నిలబడుతుంది. లేకపోతే కరోనా వైరస్ కొత్త కొత్త రూపాల్లో వస్తుందని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ కు సహకరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక హరిజనవాడ అర్బన్ హెల్త్ సెంటర్ లో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బుధవారం కమిషనర్ పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖల సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకోవటం శుభ పరిణామమన్నారు. తాను వ్యాక్సినేషన్ చేయించుకున్నానని ఎలాంటి దుష్పరిణామాలు లేవని, ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా వ్యాక్సినేషన్ కు సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కోవిడ్ మరణాలు సంభవించలేదని, 2-3 రోజుల్లో ప్రజలకు కూడా వ్యాక్సినేషన్ చేస్తామని ఆయన వివరించారు. ఈ యొక్క వ్యాక్సినేషన్ వేసుకోకపోతే భయపడాలి. రేపు పొద్దున్న ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఈ కరోనా కొత్త కొత్త రూపాయలు తీసుకొని వేరియంట్స్ స్ట్రెయిన్స్ చాలా వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే వ్యాక్సిన్ నాకు కావాలని ముందుగా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్లో పనిచేస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ముందుగా వెయ్యాలి అని నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. దానికి గాను కేంద్ర ప్రభుత్వానికి మేము సదాకృతజ్ఞంగా ఉంటాము. వారు చెప్పిన ప్రకారంగా ముందుండి మేము పోరాడుతున్నాం కాబట్టి అందులో భాగంగా మున్సిపల్ కమిషన్ అంచాలుగా నేను కూడా ఈ రోజున వ్యాక్సిన్ వేసుకున్నాను. చాలా ఇప్పుడు దాదాపు ఒక 1.5 గంటలు వేసుకున్నాను. సూది కూర్చేది కూడా లేదు యాక్చువల్గా కూడా. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు రావు, వేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. మనకి 2-3 రోజుల్లో ఈ యొక్క వార్డు వాలంటీర్లు వార్డు సచివాలయ సిబ్బంది తీసుకోవడం అయిపోతుంది. ఆ తర్వాత తప్పనిసరిగా మనం ప్రజలకు వేస్తాము. ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలకి మనము ముందుండి పోరాడుతున్నాం కాబట్టి మనం కూడా వేసుకుంటేనే ప్రజలకు చెప్పడానికి ఉంటుంది కాబట్టి అందరూ వేసుకోవాలని కోరుకుంటున్నాం. నంద్యాల మండలం ఐలూరు గ్రామానికి చెందిన ఫకీరయ్య జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని అనంతపురంలో నిర్వహించిన స్టేట్ మీట్లోను, గోవాలో నిర్వహించిన నేషనల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచి ఇండియా టీంలోని 32 మంది క్రీడాకారులలో ఒకరుగా నిలిచారు. అయ్యలూరుకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు ఫకీరయ్యకు నేపాల్లో నిర్వహించే జాతీయ కబడ్డీ పోటీల్లో అవకాశం లభించింది. ఇండియన్ టీం నుంచి నేపాల్లో జరిగే నేషనల్స్ లో పాల్గొనడం సంతోషకరమని అయ్యలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు బసవరెడ్డి పేర్కొన్నారు. ఫకీరయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, క్రీడాకారులకు తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన చెప్పారు. నా పేరు ఫకీరయ్య. నేను అనంతపురంలో ఫస్ట్ స్టేట్ మీట్ ఆడాను. తర్వాత అక్కడ సెలెక్షన్ కావడం వల్ల గోవాలో నేషనల్స్ ఆడాం. అక్కడ నాకు బెస్ట్ రైడర్ వచ్చింది. అందులో నాకు సెలెక్షన్ ఇప్పుడు ఇండియాలో 22 మెంబర్స్లో సెలెక్షన్ వచ్చింది. ఇప్పుడు నేపాల్లో జరిగే ఇండియా దాంట్లో నేను పాల్గొంటున్నాను. ఎమ్మెల్యే గారిని కలిసినాము, అభినందించారు. మాకు ఊర్లో కానీ అన్ని సపోర్ట్ ఉంటాయి. మా గ్రామ పిల్లలు మా ఫకీరయ్య గారు కబడ్డీ సెలెక్షన్స్లో నేషనల్స్ సెలెక్ట్ కావడం జరిగింది. దీన్ని ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చినాము. ఎమ్మెల్యే గారు మా గ్రామ ఈ అబ్బాయిని ఫకీరయ్య గారిని అభినందించి భవిష్యత్తులో ఈ అబ్బాయికి కూడా ఎటువంటి సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పి తెలియజేస్తాము. దానికి కూడా నిత్యం నేను కూడా స్పోర్ట్స్ దేనికి కూడా ముందుండి మా ఊళ్ళో ఉండే క్రీడాకారులందరినీ ప్రోత్సహిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలి దశ పంచాయతీ పోరులో వైఎస్ఆర్సీపీ హవా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. శ్రీశైలం నియోజకవర్గంలో సత్తా చాటిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపించాయన్న ఎమ్మెల్యే శిల్ప చంద్రపాణి రెడ్డి. సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన కమిషనర్ వెంకటకృష్ణ. జాతీయ స్థాయి కబడ్డీ పోటీ
పోటీలకు అయ్యలూరు క్రీడాకారుడి ఎంపిక, క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు బసవరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.